జై జగన్, జై జై జగన్. ఈరోజు ముఖ్యంగా తెలియపరచింది ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన జగన్ గారు కానీ విశాఖపట్నంలో కానీ కార్యక్రమాన్ని తలపెడితే ఆ దినాన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో రానియకుండా గవర్నమెంట్ వారి చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు. దాని నిమిత్తం ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారని చెప్పి ఇన్ని రోజులు లేని కపటమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి ఉత్తర కోస్తా జిల్లాలో వచ్చింది. మరి నిన్నటి దినాన ఏదో నేను ప్రజలకు ఏదో మేలు చేద్దామని చెప్పి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని నిన్నటి దినాన ప్రజలకు ఏదో మేలు చేద్దామని వెళ్తే ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు. ఈ దినాన జగన్మోహన్ రెడ్డి గారు 7-9 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, మరి వచ్చిన దగ్గర నుంచి అనేకమైన సంక్షేమ పథకాలు చేస్తుంటే ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకి మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటే ఎంతసేపు కూడా వీరి రాజధాని ప్రాంతంలో మరి కోడి కానీ గుడ్డైతే ఏ విధంగా పెట్టుద్దు, అలాగే తిన్న ఆహారాన్ని జీర్ణించుకోలేకుండా వారి స్వార్థం కొరకు మనుషులను పేడ్ ఆర్టిస్టులు పెట్టి బలి చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆదరణ నిమిత్తం కొన్ని వందల మంది వేల మంది వైసీపీకి సద్భావన యాత్రగా వస్తే పేడ్ ఆర్టిస్ట్ని కడప నుంచి తీసుకొచ్చారు, అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి అవసరం లే, విజయవాడలోనే విశాఖపట్నంలోనే మరంతమంది పోటీ చేస్తే 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు విశాఖపట్నంలో. వాళ్ళకి మిగిలింది 4 స్థానాలే. ఆ 11 నియోజకవర్గాల్లో గెలిచిన ప్రజలు వచ్చి ఆ సింపతీస్ వస్తే చాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచైనా కానీ ఈ నందిగామ సురేష్ గారి మీద ఎన్నో మార్లు దాడి చేయాలని చూస్తున్నావు. కాబట్టి పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, కింద మనుషులు అనేవారు ఉన్నారు. కాబట్టి నీకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన సాక్షి చెప్తారు. ఇక రాబోయే రోజుల్లో మరి నీకు 3 స్థానాలతోనే మిగిలిన ఎంపీ స్థానాలు. నువ్వు 23 మందిని కొనుక్కున్నావు, నీకు ఈ దినాన్ని 23 మంది వచ్చారు. రాబోయే దినాల్లో కూడా నీ పక్కన 3 తప్ప ఏం మిగలవు. కాబట్టి ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని ఎస్సీ వాళ్ళ మీద, బీసీ వాళ్ళ మీద, మైనార్టీ వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేయటం మానుకొని బుద్ధి తెచ్చుకొని ఇక నుంచైనా కానీ నేను చేసిన తప్పని పశ్చాత్తాపడి నీ మనసును మార్చుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నందిగం సురేష్ గారి దాడి సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ మందలం నుంచి రాయపూడి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. బేసిక్గా నందిగం సురేష్ గారు ఒక దళితుడు అనే కాన్సెప్ట్తోనే నందిగం సురేష్ గారి మీద అగ్ర కులాల వాళ్ళు దారుణంగా ఇది 2 సార్లు దాడి చేయడం జరిగింది. ఒకటి నందిగంలో దాడి చేయడం జరిగింది, 2వ సారి లేమల్లో దాడి చేయడం జరిగింది. బేసిక్గా ఇక్కడ అమరావతి జేఏసీ అనేటువంటి ఒక ముసుగులో టీడీపీ వ్యక్తులు వైసీపీ నాయకుల మీద, వైసీపీ ప్రజానాయకుల మీద కావాలని దాడి చేయడం అనేది తప్పితే వాళ్ళు వేరే కాన్సెప్ట్ పెట్టుకొని చేయడం అనేది లేదు. బేసిక్గా 2014 ఫిబ్రవరి 18వ తారీఖున స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత శివరామకృష్ణ కమిటీ అనేది సెంట్రల్ కమిటీ చేసినప్పుడు సెంట్రల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో డీసెంట్రలైజేషన్ పదాన్ని పర్టికులర్గా మెన్షన్ చేశారు. డీసెంట్రలైజేషన్ పదం ఏంటంటే వికేంద్రీకరణ. ఈ వికేంద్రీకరణ అనేది జరిగినప్పుడే రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలనాడు సెంట్రల్ గవర్నమెంటు అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు పర్టికులర్గా ఆ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ని బట్టి పర్టికులర్గా తెలియజేయడం జరిగింది. కానీ ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలో తొక్కవేయడం జరిగింది. దీనివల్ల ప్రజెంటు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే చంద్రబాబు గారు రాజధాని అమరావతి తీసుకురావడం వల్ల ఈ అమరావతి అనేది డెవలప్ అవుతుందని ఒక కాన్సెప్ట్తో ఒక ముసుగులో ఉన్నారు. తప్పితే మిగిలినటువంటి ప్రాంతాలు, రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ డెవలప్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అటు రాయలసీమని ప్లస్ ఈ కోస్తాంధ్రాన్ని కూడా కలుపుకొని 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలని ఒక ఉద్దేశంతోనే, సదుద్దేశంతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి కట్టుబడి వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈరోజు నందిగం సురేష్ గారి మీద దాడి చేయడం వల్ల దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దళితంతా కూడా అగ్రకులాల వ్యతిరేకుల్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన ర్యాలీ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేది ఫ్యూచర్లో ఎవరైతే దళితుల వ్యక్తుల మీద, దళిత ప్రజానాయకుల మీద కనుక దాడి చేయడం పూనుకుంటే మాత్రం దళితులుగా మేము ఎవరు ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ బేసిక్గా నందిగం సురేష్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది బేసిక్గా పూర్ బ్యాక్గ్రౌండ్ సార్. ఆయన మీద ఒక అదొక అలుసు అనమాట జనాలకి, ఎందుకంటే ఈయన పూర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పదవిలోకి రావడం అనేది జీర్ణించలేని తత్వం జనాలకి. అందుకే తప్పితే వేరే కాన్సెప్ట్ ఏం కాదు. అదే అగ్రవర్ణ కొనాలయ్య ఉంటే ఇదే పొజిషన్లో
వాళ్ళ మీద దాడి చేయగలుగుతారా? పేరు పక్కన కమ్మా కానీ రెడ్డి కానీ ఉంటే చేయగలుగుతారా? నేను విమర్శించట్లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఆయన పేరు పక్కన కనుక ఇంకొక తోక ఏదైనా ఉంటే ఎవరన్నా దాడి చేయగలుగుతారా? ఒక దళితుడైన కాన్సెప్ట్తో నా మీద దాడి జరుగుతుంది. అన్స్పెక్టెడ్ ఆ రోజు నందగంలో ఎందుకు దాడి చేశారు? ఒక దళితుడనే లేమంలో ఎందుకు దాడి చేశారు? దళితుడనే దళితుడనే పదాన్ని పెట్టుకొని ఆయన కావాలని చెప్పేసి టార్గెట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. తప్పితే అదే వేరే అయితే వేరే కాస్ట్ అయితే ఆయన మీద దాడి కూడా చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను.